वेलकम टू जॉब डेन यूट्यूब चैनल एपी अंगनवाडी संबंधी ब्रेकिंग न्यूज़ वच्चिंदी। सो अंगनवाडीलु निन्नटि रोजु चेपट्टिनटुवंटि निरसन कार्यक्रम पैन ఒక అప్డేట్ అన్నమాట। అంగనవాడీలపై ఉక్కుపాదం అనేది ప్రభుత్వం మోపింది। ఈ యొక్క చెలో విజయవాడకు పోలీసులు అడ్డంకులు కల్పించారు। రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్బంధాలు, అరెస్టులు, నిఘా నీడలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, రాత్రంతా పోలీస్ స్టేషన్లు మహిళలు నిర్బంధం అయ్యింది అంటూ ఈ అప్డేట్ అనేది ఇచ్చారు। ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మహిళల్ని నిర్బంధించారన్నమాట పోలీసులు ఎక్కడికక్కడ। సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమ యొక్క డిమాండ్ల సాధన కోసం చెలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలపైన ప్రభుత్వం ఉక్కుపాదం అయితే మోపింది। జిల్లాలో ఎక్కడికక్కడే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు। రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లపై నిఘా ఉంచి వచ్చిన వారిని వచ్చినట్లే అదుపులోకి తీసుకున్నారన్నమాట। పలు జిల్లాల్లో వీరిని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు। కాలకృత్యాలకు వెళ్ళనీయకపోవడంతో వారంతా నరక యాతన అనుభవించారంట। కొందరు అస్వస్థత కూడా గురయ్యారంట। సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి అంగన్వాడీలు విజయవాడకు తరలివచ్చారు। దీంతో విజయవాడలో ధర్నా చౌక్ వెళ్లే మార్గాలు పోలీసులు అయితే మూసేశారన్నమాట। సో ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన అంగన్వాడీలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు। దూర ప్రాంతాలకు చెందిన అంగన్వాడీలు ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకొని ధర్నా చౌక్ చుట్టుపక్కలే బస్ చేశారన్నమాట। అక్కడి నుంచి దప్పదప్పాలుగా ధర్నా చౌక్కు రావడానికి ప్రయత్నించగా పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్ట్ చేయడం జరిగింది। సో వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించారంట। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అంగన్వాడీపై ఉక్కుపాదం మోపారన్నమాట। సో ఇది మనకి ఈరోజు అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి।